రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొడతాయి అంటే సినిమా క్యారెక్టర్ బట్టి ఉంటది. భరత్ కేసర్ వచ్చేసరికి అనిల్ రావుపూడి కదా అది, కాబట్టి అనిల్ రావుపూడి ఇప్పటి తీసిన నాలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినాయి. ఇది కూడా ఎపిక్ బ్లాక్ బాస్టర్ హిట్. బాలయ్య అంటే దబిడి దిబిడి అంతే, లూటు జింక ముందు సింహ ముందు కాదు, కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్. ఇక మన వాడు రవితేజ గురించి చెప్పాలంటే దొంగ క్యారెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తారంటే అది పక్కా రవితేజ. కామెడీ విత్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ అన్ని సినిమాలో ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మంచి దొంగ ధూమ్ టూ లెక్క ఆ ట్రైన్ నుంచి వస్తుంటాడు ఆ సీన్ మాత్రం ట్రైలర్ లా ఏకదమ్ ఉంది బ్రో. ధూమ్ టూ మించిపోతుంది పక్కా. ఈ సినిమా మంచి నడిచింది అనుకో బాలీవుడ్ లో కూడా నడుస్తుంది పక్కా, ఎందుకంటే అంత రేంజ్ లో ఉంది. అది కూడా బాగానే ఉంటది. తలపతి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాడు, ప్లస్ డైలాగ్స్ ఉంటాయి బాగుంది. అదేదో ఇట్లా మాఫియా లెక్క ఉంది సినిమా. రెండు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయి, ఎందుకంటే కథ డిపెండ్ ఆన్ కథ డైరెక్టర్ ప్లస్ అనిల్ రావుపూడి కాబట్టి ఎగ్జామ్ హిట్ అవుతుంది. విక్రమ్ సినిమా అసలు చెప్పనవసరం లేదు ఇక లోకేష్ కనకరాజ్ గురించి. నెక్స్ట్ మన ప్రభాస్ తోటే ఉంది సినిమా ఇప్పుడు రాసి పెట్టుకుంటే అది కూడా పెద్ద హిట్ కొడుతుంది. ఇక విక్రమ్ అని చెప్పనవసరం లేదు, 400 కోట్లు వచ్చినాయి. హిందీలో అయితే 100 క్రోర్స్ దాటుతుంది బ్రో, మంచిగా ధూమ్ టూ లెక్క అనిపిస్తుంది నాకు. ఓన్లీ బాలీవుడ్ ఓన్లీ అదే మినిమం హిట్ కొడితే మాత్రం ధూమ్ టూ మించిపోతుంది.